హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ నాగజ్యోతిని. ఈ వీడియోలో వేరొక ఇంట్రెస్ట్ అయిన టాపిక్తో మీ ముందుకు వచ్చేసానండి. ఈరోజు మెడిసిన్స్ అండ్ సప్లిమెంట్స్ తేడాల గురించి తెలుసుకుంటాము. మెడిసిన్స్ అనేవి సురక్షితం అని ప్రూవ్ చేసేదాకా అవి హానికరం అని చెప్పుకోవచ్చు. అదే విధంగా సప్లిమెంట్స్ అనేవి సురక్షితం కాదు అని ప్రూవ్ చేసేదాకా అవి సురక్షితం అని చెప్పుకోవచ్చు. డ్రగ్స్ అనేవి ఒక ఫార్మాసిటికల్ కాంపోజిషన్ అని చెప్పుకోవచ్చు. అదే సప్లిమెంట్స్ అనేవి ఒక హెల్దీ డైట్ లాంటివి అని చెప్పవచ్చు. మన ఫుడ్కి ఒక కాంప్లిమెంట్ లాగా వర్క్ చేస్తుంది. మెడిసిన్ అనేది క్లినికల్గా తయారు చేసినటువంటి ల్యాబ్స్లో తయారు చేసినటువంటివి. వీటినే మనము మందులని, డ్రగ్స్ అని, మెడిసిన్ అని చెప్పుతున్నాం. కానీ సప్లిమెంట్స్ అనేవి ఆర్గానికల్గా పండించినటువంటివి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ద్వారా మరియు లీఫీ వెజిటేబుల్స్, హోల్ గ్రెయిన్స్ ద్వారా తయారు చేసినటువంటివి. కానీ మెడిసిన్స్ అనేవి ప్రత్యేకించి ఒక జబ్బుకు మాత్రమే పనిచేస్తుంది. ఎగ్జాంపుల్ జ్వరం, దగ్గు, జలుబు సపరేటుగా తయారు చేయబడి ఉంటుంది. సపరేటుగా వాటికి టాబ్లెట్స్ అనేవి వాడవలసి ఉంటుంది. కానీ సప్లిమెంట్స్ అనేవి అనేక రకాల సమస్యలను నిర్మూలించడానికి మార్గం అనేది చూపిస్తుంది. మన శరీరంలో న్యూట్రిషనల్ గ్యాప్ని భర్తీ చేసేందుకు, అనగా వైటమిన్స్, మినరల్స్, ప్రోటీన్స్ అనేవి మన శరీరానికి అందించి మనకి శక్తి అనేది ఇస్తుంది ఈ సప్లిమెంట్స్. ఎగ్జాంపుల్ వైటమిన్ సి అనేది మన శరీరానికి కావాలంటే ఒక రోజుకి 80 ఆరెంజెస్ తింటే కానీ మనకి వైటమిన్ సి అనేది లభించదు. సో ఎలాగో మనం తినలేము కాబట్టి దానికి బదులుగా స్మార్ట్ వే ఆఫ్ ఈటింగ్గా మనం సప్లిమెంట్స్ ద్వారా తీసుకుంటేనే మన శరీరానికి కావలసినంత వైటమిన్ సి అనేది పుష్కలంగా లభిస్తుంది. మనకి ఈ మెడిసిన్స్ అనేవి క్విక్ రిజల్ట్ని ఇస్తాయి, క్విక్ రిలీఫ్ అనేది ఇస్తాయి. కానీ రూట్ కాజ్ సమస్య మూలం దాకా వెళ్ళి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వకపోవటమే కాక ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తలెత్తుతాయి. అదే సప్లిమెంట్స్ అనేవి రూట్ కాజ్ సమస్య మూలం దాకా వెళ్ళి శాశ్వత పరిష్కారాన్ని ఇస్తుంది. సపోజ్ డయాబెటిక్ ఉన్నవాళ్ళు, బ్లడ్ ప్రెషర్ ఉన్నవాళ్ళు ప్రతిరోజు టాబ్లెట్స్ అనేవి మింగుతూ ఉండాలి. వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ కలిగి ఇంకా కొత్త సమస్యలు తలెత్తేందుకు దారితీస్తుంది. కానీ సప్లిమెంట్స్ అనేవి మన ఫుడ్ లాగానే కాబట్టి వీటి వలన మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. మన దీర్ఘకాలిక వ్యాధులు అనేవి మెడిసిన్స్ అనేవి తగ్గించలేవు. కానీ మన దీర్ఘకాలిక వ్యాధులను ఈ సప్లిమెంట్స్ అనేవి అత్యంత ప్రభావం చూపించి మన సమస్య తగ్గిస్తుంది. సపోజ్ మనకు తలనొప్పి అని డాక్టర్ దగ్గరకు వెళ్ళినప్పుడు అతను క్రోసిన్ లాంటి ఏదో ఒక టాబ్లెట్ ఇస్తాడు. కానీ దానికి తగ్గలేదు అంటే మళ్ళీ వేరొక టాబ్లెట్ ఇవ్వటమో లేదా ఇంజెక్షన్ ఇవ్వటమో అటువంటిది చేస్తారు. ఇలా చిన్న తలనొప్పికే ఏది సరైనది ఇవ్వాలో కన్ఫ్యూజ్ అవుతారు. అలాంటి వాటిని నిర్మూలించడానికే ఈ సప్లిమెంట్స్ అనేవి అందరికీ ప్రిఫర్ చేయడం చాలా మంచిదండి. ఇది సహజసిద్ధమైన మొక్కల నుండి చేయడం ద్వారా మనకు ఎటువంటి హాని అనేది జరగదు. సో ఫ్రెండ్స్, మన యాంవేలోని న్యూట్రిలైట్లో ప్రతి సమస్యకు చక్కటి పరిష్కారం అనేది ఉన్నది. కాబట్టి అందరం సప్లిమెంట్స్ని వాడటం ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తాం. మన ఆరోగ్యమే మహాభాగ్యమని, మన ఆరోగ్యాన్ని మనమే మెరుగుపరుచుకుంటాం. థ్యాంక్ యూ.